ఫ్రెండ్స్ సలార్ పార్ట్ టూ సౌర్యంగా పర్వం ఈ మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చే మనం ఈ వీళ్ళైతే చూద్దాం ఈ మూవీలో అఖిలిగా చేయబోతున్నారు అండ్ ఈ మూవీ షూటింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయితే అయిపోయింది ఇలాంటి మరిన్ని మోస్ట్ అప్డేట్స్ వచ్చే తలకి అయితే కవర్ చేయబోతున్నాం కాబట్టి వీడియోని చివరి వరకైతే చూడండి ఇంకా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేసి వీడియో అయితే చివరికి అయితే కన్వ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఇంకా మెయిన్ టాపిక్ పెట్టేది ఫ్రెండ్స్ ఈ మూవీ రిలీజ్ ముందులో మనందరికీ తెలిసిందే ఈ మూవీ వచ్చే రెండు భాగాలకైతే రాబోతుందని అండ్ పార్ట్ వన్ కు వచ్చే తలకి సీజ్ ఫైర్ అండ్ పార్ట్ టూకు వచ్చే తలకి సౌల్యంగా పరమాని అయితే పెట్టేశారు కదా పేరు అండ్ ఇంకా మోస్ట్లీ వచ్చే తలకి ఈ మూవీలో అఖిల్ గారు అయితే కాని అంటున్నారు కదా అఖిల్ గారు తలకి మన ప్రభాస్ గారి ఫాదర్ గా కాన్ రాబోతున్నారంట అంటే మన దేవాకు వచ్చే తలకి ఫాదర్ని వచ్చే తలకి అయితే చూపెట్టారు కదా అండ్ అతని ఫేస్ అయితే రివీల్ చేయలేదు అతనే వచ్చే తలకి మన అఖిల్ గారు అయితే అంటున్నారు అండ్ అంతకు ముందు వచ్చే తలకి మన ప్రభాస్ గారే జ్యువెల్ రోల్ అయితే చేయబోతున్నారైతే అన్నారు సినిమా రిలీజ్కి ముందలే వచ్చే తలకి అది వచ్చే తలకి తండ్రి కొడుకు క్యారెక్టర్లో మరి చూడాలి అంత పెద్ద క్యారెక్టర్కి వచ్చే తలకి అయినా ఓకే మన ప్రభాస్ అయినా ఓకే రెండే అయినా కానీ సెట్ అవుతాయి భయ మరి ఈ అప్డేట్ గురించి మీ ఫీల్ ఎందుకు కింద కామెంట్ అయితే చేయండి నాకు వచ్చే తలకి అప్డేట్ నెక్స్ట్ అయితే అనిపించింది ఫ్రెండ్స్ ఇంకా అప్డేట్ నెంబర్ టూలోకి వెళ్ళిపోయినట్టయితే సలార్ మూవీ పార్ట్ వన్ షూటింగ్ టైంలో వచ్చేదానికి పార్ట్ టూకి సంబంధించిన షూటింగ్ కూడా అయితే కంప్లీట్ అయితే చేశారంట అది కూడా దాదాపుగా వచ్చేదానికి ఫార్టీ పర్సెంట్ వచ్చేతలకి సలార్ టూకి సంబంధించిన షూటింగ్ అయితే కంప్లీట్ చేశారంట అండ్ దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా చెప్తాను విడండి సలార్ మూవీ టీజర్ వదిలిన టైంలో వచ్చేదానికి బికాజ్ ఇన్ ద పార్క్ అనేది సీన్ అయితే ఉంటుంది కదా ఆ టీజర్లో వచ్చేదానికి అండ్ ఆ సీన్ వచ్చేదానికి మూవీలో ఎక్కడైతే లేదు భయ్య అండ్ దీన్ని బట్టి చూస్తుంటే అది వచ్చేదానికి సెకండ్ పార్ట్లో అయితే అయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది అండ్ ఇంకా అంతేకాకుండా మన ప్రశాంత్ నిలి గారి లైన్అప్ చూస్తుంటే ఎంటె థర్టీ వన్ అయితే ఏప్రిల్ నుంచి అయితే మొదలైతే అవ్వాల్సి అయితే ఉంది అండ్ అది వచ్చే పోస్ట్ పని అయితే అవుతుంది అండ్ దాని తర్వాత కేజీఎఫ్ త్రీ అయితే ఉంది అండ్ అది కూడా వచ్చే ఇప్పుడు ఇప్పుడల్లా జరిగే ఛాన్స్ అయితే లేదు ఇంకా ప్రభాస్ గారి ఈ సలా టూనే అయితే మొదలైపోతుంది ఎందుకంటే ఆల్రెడీ పార్ట్కి సంబంధించిన నలభై శాతం షూటింగ్ కంప్లీట్ అయింది కదా ఇంకో జస్ట్ ఒక అరవై శాతమే ఉంది దీన్ని మొదలు కంప్లీట్ చేయొచ్చు అని మన ప్రశాంత్ నిలి గారు వచ్చేదానికి ఈ మూవీని వచ్చే మొదలైతే కంప్లీట్ అయితే చేయబోతున్నారు ఏప్రిల్ నుంచి అయితే ఎన్టీఆర్ థర్టీ వన్ షూటింగ్ అయితే మొదలైతే అవర్స్ అయితే ఉంది కదా అండ్ అదే ఏప్రిల్ నుంచి వచ్చే ఈ సలాడ్ టూ షూటింగ్ అయితే మొదలైతే అవబోతుంది ఇది వచ్చేదానికి హండ్రెడ్ పర్సెంట్ పక్క అండ్ మా అసలు ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి ఈ మూవీ కోసం మీరు ఎంతమంది వేసినా కూడా కింద కామెంట్ చేసేయండి